ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడు కొనసాగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్ పై రెగ్యులర్ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఫైళ్లు పరిశీలించి అక్రమాలు ఎలా జరిగాయి అనే దానిపై ఏసీబీ విచారణ చేస్తోంది. రెండు రోజుల్లో కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వనుంది. ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించి 55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లించినట్లుగా గుర్తించారు. మున్సిపల్ శాఖ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా ఆయా విదేశీ సంస్థలు ప్రతినిధులకు ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది. రేస్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలకు కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాణా, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఈ రేసింగ్ సంబంధించి ఈ వ్యవహారంలో ఏసీబీ చాలా స్ట్రిక్ట్ గా కనిపిస్తూనే ఉంది. సో ఎలా ఉండబోతుంది, ఏంటి అప్డేట్స్, ఏంటి? గత ప్రభుత్వంలోని పెద్దలు ఈ రేసింగ్ ద్వారా కూడా మొత్తం హైదరాబాద్ స్వరూపాన్ని మార్చేయచ్చు. బ్రాండింగ్ కూడా బాగా పెద్ద ఎత్తున కూడా పెడుతుంది, ఎందుకంటే ఫార్ములా ఈవెన్ రేస్ జరుగుతుంది కాబట్టి అక్కడ పోటీలు పెద్ద ఎత్తున కూడా పెట్టుబడి పడి కూడా రావస్తుంది. దాంతోపాటు పర్యాటకంగా కూడా పెద్ద ఎత్తున కూడా దానికి ఆకర్షణ అనేది కలుగుతుంది. గతంలో ఉన్నటువంటి పెద్దలు పెద్ద ఎత్తున కూడా ఊదరగొట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు 2 సీజన్లు కూడా వాళ్ళు అక్కడ చేశారు. తర్వాత ఏమైందేమో కానీ తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పడక కానీ అది వైదొలిగినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాని తర్వాత దాని వెనకాల ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వెనకాల పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగిన కూడా ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంగా ఏర్పడింది. దీని దగ్గరికైనా ఇప్పటికే ప్రాథమికగా ఎవిడెన్స్ కూడా ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నటువంటి నేపథ్యంగా ఏర్పడుతుంది. రెగ్యులర్ ఎంక్వైరీలో భాగంగానే ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఈ రేసింగ్ కేటాయింపులు అంటే ప్రభుత్వ సొమ్ము వారు కేటాయించారు కాబట్టి విదేశీ కంపెనీలకి పెద్ద ఎత్తున దాదాపు ఇప్పుడు ప్రాథమికంగా తెలుసుకుంటే 55 కోట్ల రూపాయల వరకు కూడా చెల్లించారని చెప్పారు. అది ఎందుకు చెల్లించారు ఏంటంటే దానిపై కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ టెండర్ల ద్వారా కూడా ఈ చెల్లింపులు చేశారు, ఏ ద్వారా కూడా వీళ్ళకి చెల్లింపులు చేశారనే దానిపై కూడా ఒక క్లారిటీ అనేది లేదు. దీనిపైన ఏసీపీ అధికారులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే నేపథ్యంగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం ఈ ఫార్ములా ఈ రేసింగ్ రావడానికి దీని ముందున్నటువంటి పెద్దలు కానీ దీని వెనక నుండి నడిపించినటువంటి పెద్దలు కానీ ఖచ్చితంగా వాళ్ళ పాత్ర అనేది చాలా క్లియర్గా అయితే బయటపడే అవకాశాలు ఉంటుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు పేపర్ వర్క్లో కేవలం 55 కోట్ల రూపాయలు మాత్రమే కనపడుతుంది. దీని వెనకాల చాలా పెద్ద ఎత్తున కుంభకోణమే జరిగింది అనేసి కూడా ఏపీ మొత్తం ఏసీపీ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో దాని దగ్గరికైనా ఇప్పుడు ఎన్క్వైరీ జరుగుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ ఎన్క్వైరీలో భాగంగానే గతంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఒక నేత మెడ చుట్టూ ఈ కేసు చుట్టుకుపోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. త్వరలోనే కూడా ఈ కేసు ఇప్పుడు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఆయా సంస్థలకందరికీ కూడా నోటీసులు జారీ చేయడానికి ఏసీపీ అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారు. దానితోపాటు ఈ యొక్క ఈ రేసింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు గత పాలకులు నాయకులకు కానీ అలాగే అధికారులకు కానీ వీళ్ళకందరికీ కూడా ఏసీపీ అధికారులు ఈ 2-3 రోజుల నుంచి నోటీసులు ఇచ్చి మరి విచారణకి పిలిపించే అవకాశం ఉంది. విచారణ దాదాపు 5 రోజులు 6 రోజుల పాటు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో జరిగిన తర్వాత వారిచ్చే స్టేట్మెంట్, ఎందుకంటే ఏసీపీ అధికారులు అనేక రకాలైనటువంటి క్వశ్చనర్ కూడా రెడీ చేసుకున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమిక ఎవిడెన్స్ని దృష్టిలో పెట్టుకొని వాటి ద్వారానే క్వశ్చన్ చేయబోతున్నారు. కాబట్టి ఆ క్వశ్చన్లో వీళ్ళు చెప్పే ఆన్సర్స్ కానీ అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి పాత్ర అని కానీ దాంతోపాటు రాజకీయ నాయకుల యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరెవరు ఎంతవరకు కూడా ఈ డబ్బులు చేతులు మారాయి, దాంతోపాటు పర్మిషన్ లేకుండా విదేశీ కంపెనీలకు ఏ రకంగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లింపులు జరిగాయన్న దానిపై కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. ఒకవేళ క్వశ్చన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ లీడర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే దాదాపు 2 వారాల నుంచి కూడా చూస్తున్నాం దీనిపైన అనేక రకాలుగా కూడా ఏసీపీ అధికారులు ఇంటర్నల్ ఎన్క్వైరీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలామంది అధికారులు కూడా వాళ్ళు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు మున్సిపల్ శాఖ వద్ద ఉన్నటువంటి రికార్డుల ఆధారంగా విదేశీ సంస్థల ప్రతినిధులు కూడా ఇప్పటికే ఏసీపీ నోటీసులు ఇవ్వడానికి కూడా రెడీ అయినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఏదో మరికని ఈ 2-3 రోజుల్లో సంచలనమైనటువంటి విషయాలు అనేది బయటపడే అవకాశం ఉంది. బీఆర్ఎస్లో టాప్ మోస్ట్ లీడర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇప్పటికే ఏసీపీ అధికారులు దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్క్వైరీ ప్రాసెస్లో నోటీసులు ఇచ్చినట్టు ఆ కంపెనీ సంబంధించిన ప్రతినిధులు కానీ అలాగే అధికారులుగా వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత వారిని క్వశ్చన్ చేసిన తర్వాత వచ్చే ఫీడ్బ్యాక్తో దాంతోపాటు మిగతా వాళ్ళకి రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. రానా, ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే మరి నెక్స్ట్ ఫార్ములా ఈ రేసింగ్ డౌట్ అయినా చెప్పొచ్చు, ఎందుకంటే ఏసీపీ ఆల్రెడీ దీంట్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే డబ్బులు ఎవరి చేతులు మారాయి, ఎవరికి ఇచ్చారు, ఫారిన్ సంస్థలకు ఎలా ఇచ్చారు పర్మిషన్ లేకుండా అని
చెప్పి మొత్తమంతా కూపి లాగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఈ ఫార్ములా రేసింగ్ ఉంటుందా ఉండదా ఏంటి దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా సో ఆల్రెడీ వెన్యూని కూడా వాళ్ళు రద్దు చేసుకున్నారు ఎందుకంటే ఎంబోలో ఉన్నటువంటి కొన్ని లొసుకులు తాలతో పాటు కొన్ని పేమెంట్లు కూడా ఉన్నాయనేసి కూడా వాళ్ళు చెప్పారు అప్పుడు ప్రభుత్వం మారగానే వాళ్ళు మాకు ఇంత పేమెంట్ దీంట్లో ఉంది హోల్డ్లో ఉంది దీన్ని క్లియర్ చేయమనేసి కూడా వాళ్ళు అడిగారు తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్ లోపలగా పే చేయకపోతే మేము రద్దు చేసుకుంటామని చెప్పారు తర్వాత ప్రభుత్వమే వాళ్ళ దగ్గర నుంచి కూడా రద్దు చేసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది అప్పటి నుంచి కూడా దీని వెనకాల పెద్ద ఎత్తున కూడా ఆర్థిక అవకతవకలు జరిగాయనేసి కూడా ఆ ప్రభుత్వం భావించింది కాబట్టి అప్పటి నుంచి కూడా దీన్ని ఎంక్వైరీ చేయాలన్న ఉద్దేశంతో ఎందుకంటే గత బీఆర్ఎస్ లో జరిగినటువంటి అన్ని స్కామ్లకి ఎంక్వైరీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ అనేది చాలా పెద్ద కుంభకోణంగానే భావిస్తుంది ఎందుకంటే ఏకంగా నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ రెండు సీజన్లో కూడా మొత్తం బాలీవుడ్లో అయితే ఉంది సెలబ్రిటీలు అయితే ఉంది వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆ ఒక్క రేసింగ్ ని ప్రమోట్ అయితే చేసినటువంటి నేపథ్యం అప్పుడు అంటే అప్పుడు ట్రాఫిక్ కూడా పెద్ద ఇబ్బంది అయినప్పుడు కానీ ఆ జరిగిన ఆ రేసింగ్ జరిగినటువంటి ఆ ఒక్కరోజు కానీ రెండు రోజులు మాత్రం పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్ కూడా జరిగినటువంటి ఆ నేపథ్యం ఏర్పడుతుంది సో దాంతోపాటు ఈ యొక్క సెలబ్రిటీస్ రావడానికి ఈ యొక్క స్పోర్ట్స్ పర్సనాలిటీస్ రావడానికి వాళ్ళు ప్రత్యేకంగా కూడా చెల్లింపులు చేసినట్టుగా తెలిసింది అవంతా కూడా ప్రభుత్వ ఖజానా నుండి కూడా చేసినట్టుగా ఆ సమాచారం అందుతుంది దాంతోపాటు ఆ ఈ ఫార్ములా ఈ రేసింగ్ ఇక్కడ పెట్టడానికి కూడా ఆ ఒప్పందం వెనుక కూడా పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎంటైర్ ఈ ఎపిసోడ్ వెనకాలను బట్టి ఆ కీలక వ్యక్తి చుట్టూ కూడా ఈ కేసు చుట్టుకోనుంది సో త్వరలోనే ఇప్పుడు ఎన్క్వైరీ స్టార్ట్ కాబోతుంది కాబట్టి కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఫర్దర్ గా సంచలనాలు అయితే నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి రైట్ థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ రానా